ముఖ్యమంత్రి వ్యవహార శైలి మీద అసంతృప్తితో అనేక మంది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 16 మంది మాతో టచ్లోనే ఉన్నారు. ఏంటి జరుగుతుంది, మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం, బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని, అందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దానివల్ల మేము మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఏదైనా ఈ ఫిరాయింపులు మొదలవబోతున్నాయి, వైఎస్ఆర్ పార్టీని ఫిరాయింపులు మొదలవబోతున్నాయి. నిన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో భయానక వాతావరణంలో మంత్రి ఒక్కొక్క మంత్రికి 22 మంది ఎమ్మెల్యేని అప్పజెప్పేసి క్యాంపులు పెట్టిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. 255 మంది ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకుని కూడా అభద్రతా భావంలో ఆయన క్యాంపులు పెట్టి, నిన్నంతా క్యాంపులు పెట్టి మర్యాదలు చేసే పరిస్థితి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతుందో. మాకు రాయలసీమ నుంచే ఇవాళ మా బలం పెరగబోతా ఉంది. రాయలసీమ నుంచే మా బలం, నేను చూశాను రాయలసీమలో 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కూడా మేము గెలుచుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పనితీరు మీద ఒక రెఫరెండంగా మారబోతుంది. బెదిరిస్తూ ఉన్నారు. నిన్న మా శాసన సభ్యురాలు ఎవరైతే ఉన్నారో, భవానీ గారు ఇంటి మీద ఏదో వ్యాపార సంస్థల మీద దాడులు చేసి బెదిరించడం, ఓట్లు వేయొద్దని చెప్పడం మనం చూసాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉన్నారు. వ్యాపారస్తుని వ్యాపారస్తుడిగా బెదిరిస్తూ ఉన్నారు, మీడియాని మీడియాగా బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపుల పరం ఇంకెంతో సాగదు. ఈ ఎన్నికల తర్వాత నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళంతా బయటికి వచ్చి ఫిరాయింపులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏమి చేయటం లేదు, ప్రభుత్వం ఇక మళ్ళా రాజన్న భావంలోనే ఆ ఎమ్మెల్యేలు నాయకులంతా ఉన్నారు. ఎవరికి వాళ్ళే బాధ ఆగ్రహాన్ని ఎలుపుచ్చలేక బాధపడుతున్నారు. ప్రజాగ్రహం ఎప్పుడైతే చదువు చూస్తూ ఉన్నారో దాంతోపాటు వాళ్ళు కూడా చేయి కలపని పరిస్థితి వచ్చింది. సార్, ప్రధానంగా ఎన్నికలకు ఏడాది సమయం ఉంటే 16 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి ఎందుకు టచ్లోకి వచ్చారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత చూశారు, నాయకుడు వ్యవహార శైలి చూశారు, నాయకుడు పోకడ చూస్తూ ఉన్నారు. ఈ నియంత పోకడ చూసి అసలు ఇంటర్వ్యూ లేవు, నిన్నటిదాకా ఇంటర్వ్యూ లేవు. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కంగు తిన్నాడో ఆ తర్వాత పాపం జ్ఞానోదయమై కొద్ది కొద్దిగా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేవు, మంత్రులకు ఇంటర్వ్యూ లేవు, టైమే లేదు పాపం ఆయనకి. ఆయన కూర్చొని ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకోవడానికి సమయం లేదు, ఇంకేముంటుంది. ఎప్పుడైనా వస్తే బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి డ్వాక్రా మహిళల్ని విద్యార్థుల్ని బలవంత పెళ్లిలాగా తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకోవడం, మళ్ళీ పారిపోవడం. సార్, 16 మంది ఒకే ప్రాంతానికి చెందిన వల్ల ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు, అటు ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు, రాయలసీమ నుంచి ఉన్నారు, వివిధ ప్రాంతాల వాళ్ళు టచ్లో ఉన్నారు. చూద్దాం, వాళ్ళు ఆత్మ ప్రబోధనుసారం ఓటు చేస్తారని అనుకుంటాం. మా విజయం ఖాయమని మేము భావిస్తాం. మేము ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వాళ్ళు కూడా బాధలో ఉన్నాం, బయటికి పడాలనుకుంటున్నాం అని చెప్పి బాధ చెబుతున్నారు. మేము కూడా ఎలాంటి హామీలు ఇవ్వలేదు, ఎలాంటి ప్రలోభాలు మేము పెట్టలేదు. ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు కూడా గుంజుకుంటా ఉన్నారు ఎందుకు వెళ్ళామని చెప్పేసి. తప్పకుండా విజయం సాధిస్తాం, రేపు పార్టీ బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఈ అసెంబ్లీ శాసనసభల తర్వాత మా కార్యక్రమాలు మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తాం. ఎంత అరాచకం సృష్టించి మా పర్యటనని అడ్డుకున్నా కూడా ప్రజా చైతన్యంతో మేము ముందుకు సాగుతాం.